खाई कृष्णा खाने वाले क्या कृष्णा खाई मैं मालूम गहरू नहीं लो अरे इस पर क्या लो बोले नहीं तो उसे करना अरे तभी सोमवार लो बोले क्या नहीं तो उसे करना प्रसारो प्रसारो नहीं प्रसारो संकल्प लेकिन निजा ना संवसाल कार्यक्रम को मैं प्रतिभा कॉलेजी मिसेस इला मेदर ईश्वरी गार मुख्य ईश्वरी गारेजु एंत मी कार्यक्रम से पार्टी में उठ मुझे का सेवा कार्यक्रम जय गुट महान व्यक्ति आड़ अलगे ध्यान प्रतिमा कॉलेज एंतमी विद्युन अंदर महान व्यक्त आईना चाल मंद इंका वो वीरंदर की पेर पेरी मैं तेजुटूज मैं चेदी मन डबू तो यह कार्यक्रम चयलाम का भगवंत संकल्प अन्नी कार्यक्रम से अदे विधा राम पड़े चे कार्यक्रम निजा चाल सतोष पड़ता है समक्ष आय दईवन मैं कार्यक्रम में मी अंदर तो पापने सदावकाशम दुग्गूर ग्राम प्रजल शर्म गार मैं कटल रामपंड गार कल ग्राम प्रजल आयुराग्यों तो अंदर सुख सतोष तो उ भगवंत प्रार्थी श्री पार्वती मल्लेश्वर स्वामी वारे मल्ली मम्मी प्रति संवस इला तिरंदना मत कार्यक्रम दाने तौरपाटी अंदर मम्मी पीसी मम्मी भागस्वाम्यूंदर की हृदयपूर्वक नमस्कार ओम नमस्ते वाय काजलूर मंडल बिगलूर ग्राम में वे पार्वती समेत मल्लेश्वर स्वामी वारी निज सन्नी मरी कार्तीक पुरस्क मरी कार्तीक अनगति नक्षत्र पावट मसा कार्तीक परगण अट्ठा दार्तीक रोजना असंख्याक भक्त जन सदोह दीप प्रज्वल कार्यक्रम ग्राम అధికారులు అనధికారులు భక్తులు గ్రామ పెద్దలు అలాగే అన్య గ్రామం నుంచి అధిరాజ మహారాజులందరూ కూడా ఇక్కడ కార్యక్రమానికి పాల్గొనడం ఆ స్వామివారి యొక్క మల్లేశ్వర స్వామివారి యొక్క పార్శ్వభాగంలో మరి గ్రామ దేవత అయినటువంటి ముసలమ్మ తల్లి ఒక భాగంలో మరి పార్శ్వభాగంలో రుక్మిణి సత్యభామాత మీద వేణుగోపాల స్వామివారి మరొక భాగంలో ఉన్నటువంటి ఈ దివ్యక్షేత్రము మరి దివ్యమైనటువంటి ఆనందదాయకమైనటువంటి వైభవపేతమైనటువంటి కైలాసాన్ని అర్పించేటువంటి తృప్తికరమైనటువంటి దివ్య క్షేత్రం ఇది ఈ యొక్క గ్రామానికి ఈ యొక్క స్వామివారికి అశ్వినీ నక్షత్రము నాలుగో పాదములో ఉన్నటువంటి
ఆయుర ఆరోగ్యేశ్వర భోగరాజ్యములు కూడా ఇదంతా కూడా దండకారణ్యం దండకారణ్యములో రాముల వారు తిరిగినటువంటి ప్రదేశం ఇదంతా ఆ దండకారణ్యములో ఇది భీమఖండము ఈ భీమఖండములో ఇక్కడ 27 నక్షత్రములు ఈ భీమఖండంలో ఉన్నాయి 27 నక్షత్రములకు నాలుగు నక్షత్రములకు నాలుగు భాగములు చొప్పున 108 దివ్య నక్షత్రాలు దివ్య తేజోమంతమైన దివ్య క్షేత్రాలు మనకి ఈ ప్రాంతంలో భీమేశ్వర స్వామి లక్షరామకి భీమేశ్వర స్వామికి పరిగణలో ఉన్నటువంటి పద్మామోహం అనేటువంటి ఆకారంలో ఉన్నటువంటి దివ్య క్షేత్రాలలో విశేషమైనటువంటి పరదైనటువంటి అమ్మవారు పార్వతి అమ్మవారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కనిపించే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ లోకి వచ్చి చేరుతాయి